హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ అప్. సో ఫ్రెండ్స్, మాకు ఏంటంటే ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2022కి సంబంధించి, సో అడ్మిషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ ఏంటి అండ్ అంతేకాకుండా కౌన్సిలింగ్ అంటే ఏంటి, సో ఏ సర్టిఫికెట్స్ అనేవి అయితే మనం రెడీ చేసుకోవాలి, సో మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోస్ ఎవరు కూర్చోవడానికి ట్రై చేయండి అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న సపోర్ట్ అనేది నాకైతే ఉంటుంది. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, 100 స్టార్ అడిగిన. ఇంకా లేచి ముందు టాపిక్ ఉన్నట్టయితే, సో ఏపీ డిగ్రీ అడ్మిషన్ సంబంధించి, సో రేపటి నుంచి అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది కదా. అయితే వాటికి సంబంధించి మనకి, సో కౌన్సిలింగ్ అంటే ఏంటని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరేంటంటే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అని అంతేకాకుండా మీ డీటెయిల్స్ అనేవి అయితే ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు ఒక 10 కాలేజీలు అండ్ అంతేకాకుండా డిగ్రీకి సంబంధించి మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో, సో వాటికి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే మన మార్క్స్ చూసి అండ్ అంతేకాకుండా, సో మన సర్టిఫికేట్స్ అనేవి అయితే వెరిఫై చేసి మనకి ఏదో ఒక కాలేజ్ అయితే అలాట్ చేస్తుంది. ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది, అది దాన్ని తీసుకువెళ్ళి మీరు కాలేజ్కి అయితే ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే నేను వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ కావాలి. సో కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ మెమో అయితే కావాలి. అంటే 10th క్లాస్ సంబంధించి మీరు మీకు మార్క్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా, సో ఆ 10th క్లాస్ సంబంధించి మార్క్ లిస్ట్ అనేది అయితే కావాలి. అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనమాట. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది అయితే ఇంకా రాలేదనుకోండి, అఫ్ కోర్స్ మీకు ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే మీరు చూసుకున్నారు కదా, అదొకటి జెరాక్స్ అయితే తీపించుకోండి. 6th క్లాస్ నుంచి, సో ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. సో 6th క్లాస్ ఎక్కడ చదివారు, 7th ఎక్కడ చదివారు, 8th, 9th, 10th అండ్ ఇంటర్. సో వీటికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అయితే ఏముండవు, జస్ట్ ఒక పేపర్ అనేది అయితే ఉంటుంది. సో దాన్ని కాలేజీలో సబ్మిట్ చేస్తే, సో మీకు ఏంటంటే వాళ్ళు సైన్ పెట్టేసి మీకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే ఉందనుకోండి, సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టుకుంటారు. ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ లేదంటే రేషన్ కార్డ్ అనేది అయితే ఇస్తారనమాట. ఏంటంటే మీకు ఏమైనా బెనిఫిట్స్ లైక్ ఏంటంటే ఎన్సీసీ కావచ్చు, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కావచ్చు, సో రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇలాంటివి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ అయితే చేసుకోండి. అండ్ ఆధార్ కార్డ్, ఇంకా ఫొటోస్ ఇవన్నీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, సో మీకు తెలిసినవే. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు రెడీ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోండి. సో మనకి కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది కదా రేపటి నుంచి, సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. అది ఆన్లైన్లో అవ్వచ్చు, లేదంటే హెల్ప్ లైన్ సెంటర్స్లో అయితే అవ్వచ్చు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి అయితే వాళ్ళు వెరిఫై చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే మిమ్మల్ని అయితే పంపిస్తారన్నమాట, అంటే వెబ్ ఆప్షన్ స్టెప్స్కి అయితే పంపిస్తారు. దగ్గర ఈ సర్టిఫికేట్స్లో ఏమైనా తప్పు ఉన్నా కూడా ఒకసారి అయితే మార్పించుకోండి, మాక్సిమం ఇంకా టైం అనేది అయితే ఉంది. సో మనకి ఏంటంటే ఇంకా రిజిస్ట్రేషన్ అనేది అయితే అవ్వడానికి ఇంకో 2-3 డేస్ అయితే టైం పడుతుంది కాబట్టి ఇంతలోపే మార్చేస్తారు. నేమ్స్ కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా చెక్ చేసుకొని, సో మార్పించుకోవడానికి అయితే ట్రై చేయండి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీ వస్తూ ఉంటాయి. సీ నెక్స్ట్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.